హాయ్ గాయస్, మా ఫ్రెండ్ వచ్చేసి ఎలక్ట్రికల్ షాప్లో వర్క్ చేసేవాడు. ఎలక్ట్రికల్ బైక్స్ ఉంటాయి కదా మనవి, ఎలక్ట్రికల్ అందులో వర్క్ చేసేవారు. ఇప్పుడు మనకు ఒక కస్టమర్ అయితే బైక్ ప్రాబ్లం అనేది కాల్ చేశారు. అయితే అక్కడ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఇప్పుడే ఆ కస్టమర్ కూడా లొకేషన్ అయితే షేర్ చేశాడు. ఇందులో ఉంది నా మొబైల్లో ఉంది, మా ఫ్రెండ్ మొబైల్లో లొకేషన్ అయితే షేర్ చేశాడు. అక్కడికైతే పోయి సర్వీసింగ్ చేయాలని ఫోన్ చేశాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ నేనైతే ఇద్దరం కలిసి అక్కడికైతే వెళ్తున్నాం. ఇక చిన్నగా వ్లాగ్స్ చేద్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మా ఫ్రెండ్ అయితే ఇగో బండిలో పెట్రోల్ కొట్టించుకున్నాడు నా బైక్లో, కొట్టించేసుకొని వచ్చేది మా ఫ్రెండ్ కాదు వస్తున్నాను కదా, మేబీ పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. ఓకేనా గైస్? లొకేషన్ త్రోగా మేమైతే వెళ్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, ఎవరైనా ఈ రూట్లో నైట్ టైంలో వస్తే మాత్రానికి కొంచెం చూసుకుంటూ డ్రైవ్ చేయండి, ఎందుకంటే రోడ్ కొంచెం బాగాలేదు. సో గైస్, వెళ్ళే రూట్లో మనకైతే రైట్ సైడ్లో ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. మన వ్లాగ్ మంచి జరగాలని అమ్మవారిని కోరుకుందాం. Thank you.
గైస్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఈ రోడ్ నుంచి అటు సైడ్ ఇటు సైడ్ చూసుకోవాలి, చూసుకున్న తర్వాతనే రోడ్ అనేది క్రాస్ అనేది చేయాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. మా ఫ్రెండ్ అయితే వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నాడు, ఇదే హౌస్ అని చెప్పేసి. ఇగో ఇదే మనం వచ్చిన హౌస్, ఇదే హౌస్. ఎంత స్టైలిష్గా రెడీ అయిండు కై. సామాన్ అయితే ఇగో ఇల్లుంది ఈ బండిలో, మనం అయితే తీసుకెళ్తాం ఎక్విప్మెంట్స్. ఇవి మన ఎక్విప్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు వీటితో రిపేర్ చేస్తాడు.
సో గైస్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మేము రిటర్న్ కూడా వెళ్తున్నాం. సో గైస్ ఒక విషయం ఏంటంటే, సర్వీసింగ్ చేసేటప్పుడు కూడా మేము వీడియో అనేది తీసాము కస్టమర్కి అడిగి, అది 3 అవర్స్ వీడియో ఉంది, ఇందులో ఆ వీడియో యాడ్ చేస్తే బాగా లెంతీ అవుతుందని చెప్పేసి ఇందులో యాడ్ చేయలేదన్నమాట. సో గైస్ ఇక్కడితో వీడియో ఎండ్. సో గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.